సాధారణంగా అందరికీ అల్యూమినియం ఫాయిల్ ఒక సాధారణ గృహ వినియోగ వస్తువుగా మాత్రమే తెలుసు. అయితే 1913 మొదటిసారిగా అల్యూమినియం ఫాయిల్ను కిచెన్లో ఉపయోగించారు. అల్యూమినియం ఫాయిల్ను క్యాసరోల్స్, క్యాప్సింగ్ లేదా రోటీలు మరియు శాండ్విచ్లను ర్యాపింగ్ చేయడానికి వాడుతున్నారు. అనేక సంవత్సరాలుగా తల్లులు మరియు అమ్మమ్మలు వంట కోసం అల్యూమినియం ఫాయిల్ను ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా ఆహారం తాజాగా ఉండటానికి, ర్యాపింగ్ చేయటానికి దీనిని వంటగదిలో ఉపయోగిస్తున్నారు. అయితే అల్యూమినియం ఫాయిల్ ఎల్లప్పుడూ ప్యాకింగ్, బేకింగ్ మరియు ర్యాపింగ్ కోసం వంటగదిలో అవసరమవుతూ ఉంటుంది. నిజానికి దాని ఉపయోగం అక్కడితో ఆగిపోలేదు. దీనితో క్రియాత్మకమైన అనేకమైన సులభమైన పనులు చేయవచ్చు. అయితే అల్యూమినియం ఫాయిల్ కాగితం యొక్క ఉపయోగాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మిగిలిపోయిన అల్యూమినియం ఫాయిల్ ముక్కలను అనేక సృజనాత్మక మార్గాల్లో వాడచ్చు. సోఫా మీద జంతువుల మురికిని తొలగించడానికి మీ పెంపుడు జంతువులు ఫాయిల్ ఉన్నప్పుడు సోఫా కుషన్ మీద కూర్చోవు. పెంపుడు జంతువులు సాధారణంగా అల్యూమినియం ఫాయిల్ ధ్వని అంటే ద్వేషం కలిగి ఉంటాయి. పెంపుడు జంతువులు గోకటం మరియు కొరకటం నుండి మీ ఫర్నిచర్ను రక్షించేందుకు అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవచ్చు. ఇక అల్యూమినియం ఫాయిల్ వస్తువులపై ఉన్న మరకలను పోగొట్టేందుకు సహాయపడుతుంది. వెండి వస్తువుల పాలిష్ మార్గాల కోసం చూస్తూ ఉంటే ఒక ప్యాన్లో నీటిని తీసుకొని అందులో అల్యూమినియం ఫాయిల్ను వేయండి. అందులో 2 స్పూన్ల ఉప్పును కలపండి. నీరు బాగా మరిగాక అందులో వెండి వస్తువులను 10 నిమిషాల పాటు నానబెట్టి తరువాత శుభ్రం చేస్తే మీ వెండి వస్తువులు పాలిష్ చేయకుండానే దగదగా మెరిసిపోతాయి. అలాగే అల్యూమినియం ఫాయిల్ను కత్తెర పదును పెట్టడానికి ఉపయోగించుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా పదును లేని కత్తెరతో అనేకసార్లు అల్యూమినియం ఫాయిల్ను కాగితంను కట్ చేయండి. అల్యూమినియం ఫాయిల్ కటింగ్ చేయడానికి ముందు అనేక పొరలుగా మడవటాన్ని మర్చిపోవద్దు. చాలా సులభంగా దీని మూలంగా మీ కత్తెర పదునవుతుంది. గిఫ్ట్ రేపర్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. బహుమతులను ర్యాపింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే ఇస్త్రీ లేదా మీ బట్టలను నొక్కడం ద్వారా వచ్చిన ముడతలను తొలగించుకోవటానికి అల్యూమినియం ఫాయిల్ను ఉపయోగించుకోవచ్చు. మీరు ముడతలను తొలగించడానికి ఇస్త్రీ చేసే బోర్డు కవర్ కింద అల్యూమినియం ఫాయిల్ను ఉంచడం మర్చిపోవద్దు. అలాగే అల్యూమినియం ఫాయిల్ తుప్పును వదిలించుకోవటానికి సహాయపడుతుంది. మీ కారు బంపర్ మీద ఉన్న తుప్పు మరకలను తొలగించుకోవటానికి ఫాయిల్తో నలిపి రుద్దాలి. అలాగే పసుపు పచ్చగా మారిన దంతాలను తెల్లగా మార్చడానికి కూడా అల్యూమినియం ఫాయిల్ ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు చేయవలసిందల్లా మీ పంటిపై ముందుగా మీకు నచ్చిన పేస్ట్ను అప్లై చేయండి. దానిమీద అల్యూమినియం ఫాయిల్ను అప్లై చేసి 1 గంట పాటు అలాగే ఉంచండి. తరువాత నోటిని శుభ్రం చేసుకోండి. అంతే, మీ పసుపు పచ్చగా మారిన దంతాలు తెల్లబడటం మీరే గమనిస్తారు. అయితే వెంటనే ఫలితాల కోసం రోజుకొకసారి వారం రోజుల పాటు ప్రయత్నించి చూడండి. తక్షణ ఫలితాలు కనిపిస్తాయి.